కేసీఆర్ ఎన్నికల శంఖం ఊదేశారు కొన్నాళ్ల నుంచి ముందస్తు ఎన్నికల పాటెత్తుకున్న ఆయన తన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో అదే విషయాన్ని కూడా బద్దలు కొట్టేశారు అంతేకాదు ఎన్నికలు జరిగే అసలు సమయాన్ని ఆరు నెలల ముందుకు జరిపితే అవి ముందస్తు ఎన్నికలు ఎలా అవుతాయంటూ ఎదురు ప్రశ్న కూడా వేశారు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు విడివిడిగా జరపాలన్న తన నిర్ణయాన్ని అందులో ఉన్న వ్యూహాన్ని కూడా బయట గంట కొట్టారు కేసీఆర్ ఇంతకీ ఎందుకింత కంగారు ఎన్నికల్ని ముందుకు జరుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చి పడింది ఆన్సర్ ఈస్ సింపుల్ అండ్ స్ట్రైట్ తన కాంగ్రెస్ ప్రత్యర్థికి బలం కూడగట్టుకునే సమయం ఇవ్వకూడదన్నదే ఆయన ఆలోచన తను నాలుగేళ్ల పాలనలో లోటుపాట్లను వైఫల్యాలను ఎత్తి చూపే అవకాశాల్ని ప్రత్యర్థులకు అందజేయరాదన్న వ్యూహమే ఆయన్ని ముందస్తుకు సిద్ధం చేసింది మొన్నటికి మొన్న మోదీని వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఈ ముందస్తు స్వరాన్ని మరింత పెంచారు ఇక్కడ ఇంకో విషయం తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఢిల్లీ నుంచి తమ అధినాయకుడు రాహుల్ ని హైదరాబాద్ రప్పించుకున్న రోజే స్ట్రాటజికల్ గా ఈ ముందస్తు ప్రకటన చేయడం గమనార్హం అంతేకాదు ముందు నిర్ణయించిన ప్రకారం కేసీఆర్ ఆగస్టు పదిహేను నుంచి ఏకంగా నాలుగు పెద్ద పథకాలకు భారీ ఎత్తున శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్ స్టైలే డిఫరెంట్ పథకాలు ప్రణాళికలు అమలు ఆచరణలు ఎట్లా ఉన్నప్పటికీ వాటిని ప్రారంభించే విషయంలో ఆయన చేసే ఆర్బాటం హడావుడి అంతా ఇంత కాదు పత్రికలు టీవీలు హోరెత్తిపోతాయి హోర్డింగ్లు పోస్టర్లతో తెలంగాణ మొత్తం గులాబీ రంగు పులిమేసుకుంటుంది గతంలో ఆయన డబుల్ బెడ్రూమ్ల ఇళ్లు షెడ్యూల్ కులాలకు భూ పంపిణీ వంటి పథకాల ప్రారంభాలే అందుకొక సాక్ష్యం కానీ వాటి ఆచరణ మాత్రం నత్త నడకనే తలపిస్తుంది నిజానికి క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ కార్యాచరణ సంతృప్తిగా లేదన్నది వినిపిస్తున్నమాట తన ప్రభుత్వ పనితీరుకు ఆయన ఎన్ని మార్కులు వేసుకున్నా జనం మాత్రం ఎన్ని మార్కులు వేస్తారన్నదే ప్రాతిపదిక కేసీఆర్ అధికారం చేపట్టే నాటికి బలహీనంగా ఉన్న కాంగ్రెస్ తన అస్తిత్వాన్ని వెతుక్కుంటున్న బీజేపీలు తెలంగాణలో కనిపించాయి ఆ తర్వాత జేస్ఈ నాయకుడైన కోదండరామ్ లో రాజకీయ పరమైన ఆలోచనలు పురుడు పోసుకొని అవి కాస్త బలం పుంజుకునేసరికి సరికి మూడేళ్లు పూర్తిగా గడిచిపోయాయి దీంతో కేసీఆర్ కు బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం లేకపోయింది మీడియాలో వ్యతిరేకత ఎదురైనా దాన్ని నయానో భయానో దారిలోకి తెచ్చుకున్న శక్తియుక్తులు కూడా కేసీఆర్ లో చూసిన వాళ్ళమే ఆయన ఎదిరించి భంగపడ్డం కట్టి సర్దుకుని పోవడమే మేలన్న భావన ఇవాళ చాలా వర్గాల్లో కనిపిస్తుంది కేసీఆర్ పోకడల్ని గమనించిన వాళ్లకు ఇది పూర్తిగా అర్థమవుతుంది ఇవాళ కేసీఆర్ ఎన్నికల్ని ముందుకు జరపాలన్న ఆలోచనకు మోదీ మద్దతిస్తూ వచ్చారు అయితే మోదీకి రాష్ట్రాల నుంచి కావాల్సింది కేవలం ఎంపీల మద్దతు మాత్రమే మోదీ కూడా ఎన్నికల్ని ముందుకు జరపాలని భావించడం జమిది ఎన్నికల్ని నిర్వహించాలని పదే పదే చెప్పడానికి గల కారణాలు కూడా అందుకే సన్నగిల్లుతున్న తన ప్రతిష్ట బిజెపి విజయావకాశాలు ఎన్నికల్ని ముందుకు జరపడం ద్వారా ఎంతో కొంత డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవచ్చన్న అభిప్రాయమే అది సరిగ్గా ఇక్కడ కేసీఆర్ అదే వ్యూహం అయినప్పటికీ ఆయన ముందున్న ప్రధాన అంశం రాష్ట్రంలో తిరిగి అప్రతిహతమైన విజయాన్ని చేజిక్కించుకుని అధికారంలోకి రావడం ఆ తర్వాత మాత్రమే వీలైన ఎక్కువ ఎంపీ సీట్లు సంపాదించుకుని అడుగు పెట్టడం కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో తెరాస పార్టీకి వీలైనంత బలాన్ని సంపాదించుకోవడం ఇప్పుడు ఆయన అదే చెప్తున్నారు ముందు శాసనసభకు ఎన్నికలు ఆ విజయంతో తర్వాత పార్లమెంటుకు ఎన్నికలని ఇంతకు ముందే అనుకున్నట్లు కేసీఆర్ తన ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనకు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు బిజెపి వ్యతిరేక పక్షాలు పార్టీలన్నీ కాంగ్రెస్ వైపుకు మొగ్గకుండా ఒక పథకం ప్రకారం ఫెడరల్ గొడుగు కిందకు తీసుకొచ్చి ఆ పైన అటు బిజెపి ఇటు కాంగ్రెస్ లపై తన బలమైన పరపతిని నిరూపించుకోవాలన్న ఆశ అభిప్రాయం కేసీఆర్ ది కాకపోతే ఈ ఫెడరల్ ఫ్రంట్ కు అంత సులువుగా అడుగులు పడవు రేపటి రోజున ప్రధాన మంత్రి కావాలన్న ఆలోచనలు చేస్తున్న వాళ్ళు అక్కడ చాలా మందే ఉన్నారు మధ్యలో కేసీఆర్ పెత్తనాన్ని పెద్దరికాన్ని వాళ్ళంత ఈజీగా చీర్దించుకున్నారు లోతైన రాజకీయం తెలిసిన వ్యక్తి ప్రత్యర్థుల బలాలు బలహీనతలు రెండు బాగా ఎరిగినవారు నిర్దయాత్మకంగా అడుగులు వేయడంతో పాటు అవసరం పూర్తిగా వెనక్కి తగ్గడం కూడా ఆయన ఉద్యమ సమయంలో అవపోసన పట్టేశారు ఆయన్ని వాళ్ళు ఎదుర్కోవటం అంత తేలిక్ కాదు అటువంటి తెలివితేటలు కూడా అక్కడ కనిపించవు ఇప్పుడు ఆయన అసెంబ్లీ ఎన్నికల్ని ముందుకు జరిపారు ఆ ఎన్నికల తేనెతుట్టను కడిపారు ముందస్తు ముందుకు వెళ్ళకపోతే ముప్పు తప్పదని ఆయన అనుకుంటున్నారు జర్నీ బిగిన్స్ అలీ